Hi friends, welcome to Teqnar. This video lo mana maamuluga video ni compose chesinappudu manaki 300 400 800 MB varaki video composition anadi jarugutadi. So anta pedda videos pettalsina avasaram ledhu YouTube lo endukante memory wise ga chaala heavy space teeskuntundi. So same quality ni use chesi ante quality lo elante changes raakunda manaki 1280 720 pixels evaithunayo పిక్సెల్స్ సేమ్ ఉంటుంది, వీడియో క్వాలిటీ కూడా సేమ్ ఉంటుంది. బట్ ఆ వీడియో మెమొరీ ఏదైతుందో ఆ మెమొరీని రెడ్యూస్ చేసే ప్రాసెస్ ఏంటి అనేది ఈ వీడియోలో మీకు చెప్తాను. సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. సో దిస్ ఇస్ ది హ్యాండ్ బ్రేక్ సాఫ్ట్వేర్. ఈ సాఫ్ట్వేర్ని యూజ్ చేసి మనము మన వీడియో ఏదైతే ఉందో, ఇప్పుడు మన నేను ఇప్పుడు మీకు చూపించిన వీడియో వచ్చేసి 800 మెమొరీ ఉంది, 800 MB ఉంది పైన. సో ఆ 800 MB మెమొరీని అరౌండ్ ఒక 40-50 MB వరకు నేను రెడ్యూస్ చేయగలుగుతాను. సో ఈ వీడియోని మీరు చూడండి. ఇక్కడ సెట్టింగ్స్ ఏమీ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆ వీడియో ఏదైతే ఉందో ఆ వీడియోని ఈ హ్యాండ్ బ్రేక్ సాఫ్ట్వేర్లోకి డ్రాగ్ ఆన్ చేయండి. సో డ్రాగ్ చేసేసి సెట్టింగ్స్ అన్నీ సేమ్ ఉంటాయి. సో బ్రౌజ్ చేసి ఆ లొకేషన్ ఎక్కడైతే ఉందో ఆ లొకేషన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ రీనేమ్ ఇవ్వండి, iPhone 01. ఇప్పుడు మనం కన్వర్ట్ చేస్తున్న వీడియో ఏదైతే ఉందో iPhone 01 నేర్ మీద క్రియేట్ అవుతుంది. సో స్టార్ట్ ఎన్కోడింగ్. సో డిపెండ్స్ ఆన్ వీడియో లెంత్ని బేస్ చేసుకొని, మెమొరీని బేస్ చేసుకొని ఇది కన్వర్ట్ చేసే టైంని కూడా డిసైడ్ చేస్తుంది. సో కొన్ని కొన్ని వీడియోస్ చాలా హెవీ మెమొరీ ఉన్నట్లయితే కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. సో కొన్ని వీడియోస్ చాలా తక్కువ టైంలో అయిపోతాయి. సో డిపెండ్స్ ఆన్ అవర్ సిస్టమ్ పర్ఫార్మెన్స్ అండ్ వీడియో మెమొరీ సైజ్ని బేస్ చేసుకొని ఉంటుంది. సో మనం ఈ టైప్ ఆఫ్ వీడియోస్ని అంటే లైక్ ఇప్పుడు 800 MB ఉన్న వీడియోని మనం 150-100 MB కన్వర్ట్ చేస్తున్నప్పుడు దాంట్లో క్వాలిటీలో ఎలాంటి చేంజెస్ రావు, సేమ్ క్వాలిటీని మెయింటైన్ చేయొచ్చు. సో చూడండి, ఇది ఒరిజినల్ 824 MB ఉంది. And this is the after converse. 1 minute. Yeah. చూసారు కదా, 824 MB 159 MB వరకు కంపోజ్ చేశాను. సో ఫార్మాట్లో చేంజెస్ ఉండవు అండ్ పిక్సెల్స్లో కూడా చేంజెస్ ఉండవు. రెండు .mp4 ఫైల్ ఎక్స్టెన్షన్ అండ్ పిక్సెల్స్లో కూడా 1280x720 పిక్సెల్స్ మాత్రమే ఉంటుంది. సో పిక్సెల్స్లో కూడా వేరియేషన్ ఉండదు. కానీ ఓవరాల్గా మన మెమొరీ సైజ్ ఏదైతే ఉందో మెమొరీ సైజ్ అనేది తగ్గిపోతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.